రాజమహేంద్రవరంలో కిమ్స్ గ్రూప్ హాస్పిటల్ సౌజన్యంతో 2K వాక్ నిర్వహించారు. రహదారి భద్రత గురించి అవగాహన కల్పిస్తూ ప్లకార్డులు బ్యానర్లు ప్రదర్శిస్తూ బొల్లినేని హాస్పిటల్ నుండి జాంపేట, దేవిచౌక్ మీదుగా పుష్కర ఘాట్ వరకు ఈ 2K వాక్ జరిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఎస్ రామరాజు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాలతో చనిపోతున్నారన్నారు. మరికొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకుని వికలాంగులుగా మారుతున్నారన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు హెల్మెట్ ధరించకపోవడం, కారు ప్రమాదాల్లో సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, మితిమీరిన వేగం, డ్రైవింగ్ చేస్తూ సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు ఆయన. 2K వాక్ను నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి డాక్టర్ ఎంవీఆర్ మూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సి రాజగోపాల్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్మోహన్, పలువురు వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రోడ్ సేఫ్టీ మెజర్స్, ఇవన్నీ రాంగ్ రూట్స్లో వెళ్ళకపోవడం, అలాగే ఓవర్ స్పీడ్ సేఫ్టీ మెజర్స్ పాటించకపోవడం, సిగ్నల్ లైట్స్ని రెస్పెక్ట్ అవ్వడం, 2-వీలర్స్ మీద లేదంటే 4-వీలర్స్ మీద సేఫ్గా డ్రైవ్ చేయడం, ఇవన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చిన్న స్టెప్స్ పాటిస్తే కనుక మనం ఫ్యామిలీని మనం ప్రొటెక్ట్ చేసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే మేము హాస్పిటల్స్లో చాలాసార్లు చూస్తుంటాం ఆల్ ఆఫ్ ద సడన్ ఏదో రోడ్ యాక్సిడెంట్, విక్టిమ్ని చాలా సీరియస్ కండిషన్స్లో తీసుకొస్తారు. ఎప్పుడు మనం వాళ్ళ దృష్టిలో పెట్టుకునే మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు సేఫ్గా వెళ్తాం అలవాటు చేసుకోవాలి.